వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను సౌందర్య. దుబ్బాకలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వినూత్న రీతిలో చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు చేస్తున్న నిరావాదిక సమ్మె 14వ రోజులో భాగంగా కార్మికులు పోతురాజుల వేషం వేసి మెడలో నిమ్మకాయల మాల ధరించి కేసీఆర్ చిత్రపటాన్ని ఓ వ్యక్తి ముఖంపై ఉంచుకొని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ దుబ్బాకలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ అన్ని పార్టీల మద్దతు ఆర్టీసీ కార్మికులకు తెలుపుతుంటే కార్మికులకు మేమేం పాపం చేశామంటూ మమ్ములను ఈ రకమైన ఇబ్బందులు పెట్టడం నీకు ఎంతవరకు సమంజసమని అన్నారు. ఎన్ని రోజులైనా మా జేఏసీ పిలుపు మేరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజలంతా నాశనం అయిపోవాలి, ప్రజలంతా ఇష్టపడే మాటిస్తాము. ప్రజలు కాదు నాకు ముఖ్యము, నాకు పదవి ముఖ్యము, నాకు పైసా ముఖ్యము. ఆశ్రయించి ఆశ్రయం నాకు ముఖ్యము. సమ్మె చేయడం జరుగుతుంది. మరి అనేక పార్టీలు, మరి టీచర్స్ గాని, ఉద్యోగస్తులు గాని, కార్మిక సంఘాలు గాని, వామపక్షాలు గాని, ప్రతి వారు ఎంప్లాస్ మరి మన ఆర్టీసీకి మద్దతుగా ప్రకటిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు, 14 రోజులైనా నీకు హైకోర్టు నీకు చెప్పినా నువ్వు ఏమాత్రం చెల్లడం లేదు. దయచేసి మా కోరికలు మీరు సకల జన సమ్మెలో ఏ కోరికలైతే చెప్పిరో, మీ ఏ మాట అయితే చెప్పిరో అదే మాట మీద మేము మాట్లాడుతున్నాం. ఫస్ట్ పాయింట్ ఒకటి, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి. రెండోది ఉద్యోగ భద్రత కల్పించాలి. 9000 పోస్టు కండక్టర్ డ్రైవర్ పోస్టు ఉన్నాయి, భర్తీ చేయాలి. దయచేసి ఈ పామౌదులో సగం భాగమేమని అడుగుతలేము. మరి ఆనాడు సకల జన సమ్మెలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతో మంది వచ్చి ప్రచారం చేయి. ఈనాడు మరి హరీష్ రావు ఏడి, మన అన్న రామలింగారెడ్డి గారేరి, జయశ్వర్ రెడ్డి గారేరి, దయచేసి మీరు ముంగడికి వచ్చి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము కోరుతున్నాం, చేస్తారని కోరుతున్నాం. మరి ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోతే మా జేసీ చెప్పిన ప్రకారము ఎన్ని రోజులుగా మేము సమ్మెకు సిద్ధంగా ఉంటాం. మేమందరూ మాకు సహకరిస్తారు. రేపు 19 నాడు మరి తెలంగాణలో మొత్తం బంద్ ప్రకటించినాం. మరి అన్నలు అందరూ మరి అన్ని యూనియన్ల వారు మాకు పూర్తి మద్దతు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. సమ్మె 14 రోజులు గడుస్తున్న సీఎం కేసీఆర్ కు చీమ కొట్టినట్టుంది. రేపు 19వ తారీఖున దుబ్బాక డిపో ఆధ్వర్యంలో దుబ్బాక అన్ని సంఘాలు, సబ్బన కులాలు, యూత్ మరియు అఖిలపక్ష నాయకులు అందరు కలిసి ఆర్టీసీకి మద్దతు ఇవ్వాలని దుబ్బాక తరఫున, ఎంఆర్పీ తరఫున మేము కోరుతున్నాం. అదేవిధంగా చూస్తే ఈరోజు తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్నా అప్పుడు చెప్పిన మాటలేంది, ఇప్పుడు చేస్తున్న మాటలేంది సీఎం గారు.
ఇప్పుడు మీరు 48000 మంది కుటుంబాలు పొట్టనగొడుతున్నావు కేసీఆర్ జాగ్రత్త నలుగురు 400 లక్షల కోట్లు దోసుకున్న తెలంగాణ మీకు ఇంకా సిగ్గుచరం లేదు ఇంకా దోసుకోవాలని చూస్తే కనీసం 50000 30000 జీతం లేని ఇప్పుడు వీళ్ళు ఎన్నో రోజులుగా చేస్తున్న 20000 10000 నుంచి ఎన్నో కష్టాలు సెంటోడ్సి కష్టం చేసి మీకు నడిపిస్తుంటే వాహనాన్ని దీన్ని ఒక్క రోజుకు కనీసం 45000 మంది కష్టపడితే 80 లక్షల మంది ప్రయాణికులు తెలంగాణలో మొత్తం అప్ అండ్ డౌన్ చేస్తుంటారు ప్రతి అన్ని బిజినెస్ వాళ్ళు ఇదే తీరంగా చూస్తుంటే మీరు అయినా మీకు చీమ కొట్టినట్టుంది మీకు చెప్పేది మందకృష్ణ మాదే గారు పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులకు మేము అండగా ఉండి ప్రతి డిపోలలో ప్రతి కాన్స్టిట్యూన్సీలలో ప్రతి జిల్లాలలో ఎంఆర్పీఎస్ ముంగటుండి నడిపిస్తుందని మేము ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869